కేశవులు ఒకే పీఠంపై కనువిందు చేసే అద్భుత దృశ్యం పరమ పవిత్ర క్షేత్రం రత్నగిరి. సాక్షాత్తు మరి ఆ సత్యదేవుడే కొలువై ఉన్నాడు కోటి దీపోత్సవ వేదికపై. మీ స్వహస్తాలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకునేందుకు కార్తీక మాసాన్ని దామోదర మాసంగా కూడా అభివర్ణిస్తారు. ఈ మాసంలో ఆ శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉందరు. కాబట్టి భక్తులందరికీ కూడా చౌకీల మీద సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధంగా ఉంది. అర్చక వరేణ్యులు మీ చేత సంకల్పం చెప్పించినప్పుడు మీరే స్వయంగా అర్చించుకోవచ్చు. అర్చక వరేణ్యుల్ని వ్రతం ప్రారంభించవలసిందిగా మనవి. కేశరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిర్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః శ్రీగురుభ్యో నమః హరే ఓం దేవీం వాచమనయం దేవాస్తాం సానో మంద్రే చమోర్జందుహారేణుర్వాగస్మాన పశుశ్రుతయితో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం భవానాం గ్రహాణాం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవం పరశ్యామోదయ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహోంగళమంగళే శరణ్యేత్రయంబికే గౌరీ నారాయణ నమోస్తు అమ్మ ఆ యొక్క అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభమవుతోంది. నిశ్శబ్దంగా సావధాన చిత్తులై ఆ స్వామివారి వ్రతంలో పాల్గొనండి. ఆ వ్రతాన్ని స్వయంగా అన్నవరం నుంచే విచ్చేసినటువంటి అక్కడ ప్రతినిత్యం మన చేత వ్రతం చేయించేటువంటి ఆ మహాపండితులే వచ్చి మన చేత స్వయంగా చేయిస్తూ ఉన్నారు. అందున కార్తీక మాసం, కార్తీక మాసంలో వ్రతం చేస్తే విశేష పుణ్య ఫలితం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరందరూ చేసుకున్న విధంగా చేయిస్తారు. నిశ్శబ్దంగా మనస్సు లగ్నం చేసి చేస్తూ ఉండండి, వ్రత మంత్రాలన్నీ వింటూ ఉండండి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఆ రత్నగిరి కొండలు అన్నవరం కొండలు రావాలి. రెండు చేతులు పైకెత్తి జై చెబుదాం. జై జై అన్నవరం సత్యనారాయణ స్వామికి, జై జై అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి, సత్యదేవ భగవానికి జై. శ్రీమద్ రమారమణ గోవింద అమ్మా అందరూ కూడా సంకల్పం జరుగుతుంది. ఒక్కసారి మీ అందరూ మీ గోత్రాన్ని చెప్పుకోండి. అయ్యా మీ గోత్రము, మీ పేరు, మీ ఆడవారి పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరూ కూడా ఒక్కసారి స్వామి వారికి విన్నవించండి. మీ పేరు, మీ పెనిమిటి వస్తే మీ పెనిమిటి పేరు, అలాగే మీ పేరు, మీ పిల్లల పేర్లు, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు కూడా స్వామివారికి విన్నవించండి. అందరూ చెప్పుకోండమ్మా గోత్రస్య, గోత్రం చెప్పుకోండి ఒక్కసారి. మీ ఇంటి పేరు స్మరణ చేయండి, వంశోద్భవస్య. ఆడవాళ్ళైతే మీ వారి పేరు స్మరణ చేయండి, భర్త పేరుని నామధేయస్య, భార్య పేరు కూడా ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లు కూడా స్మరణ చేసుకోండి. మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేర్లు స్మరణ చేసుకోండి.
మమ సహ కుటుంబం అనుకోండి, మీ చేత గురువు గారు సంకల్పం చెప్పిస్తారు. అందరూ కూడా ఆ సంకల్పాన్ని పలుకుతూ ఉండండి, గట్టిగా చెప్పండి, సత్యనారాయణ స్వామికి వినపడాలి. వర్షే ప్రయుక్త కోటి దీపోత్సవంగా ఆద్యాది భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం ఆద్యాది మహాలక్ష్మీ సత్యవతి సహిత శ్రీమత్ వీరవెంకట సత్యనారాయణ వ్రత కళ్యాణోత్సవాంగ మహాగణాధిపతి పూజాం అందరూ కూడా సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోండి. వ్రత సంకల్పం చేశారు, మీరందరూ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఎక్కడ అన్నవరం, స్వయంగా ఆ అన్నవరం సత్యనారాయణ స్వామికి మనం వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయండి. మహాగణపతి పూజ జరుగుతోంది, అందరూ గణపతిని ప్రార్థన చేసుకోండి మనస్సులో. యజ్ఞోపవీతార్థం కుంకుమం సమర్పయామి, దివ్య శ్రీ చందనార్థం అక్షదాం సమర్పయామి, ఆభరణార్థం అక్షదాం సమర్పయామి. సుఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, అందరూ శ్రీ గణేశాయ నమః అనండి. సమోదరాయ నమః, ఏకటాయ నమః, ఓం విగ్రహరాజాయ నమః, ఓం గణాధిపతయ నమః, ఓం ధూమకేతుయ నమః, ఓం భక్తచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం స్వర్పకర్ణాయ నమః, ఓం హరంభాయ నమః, ఓం స్కందవరుణాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం గణాధిపతయ నమః. పరిమళపత్ర పుష్పాణి పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూప దీపానంతరం ఆజమనయం సమర్పయామి, నైవేద్యం అతంత్వా సత్యేన పరిగణ్యామి, అమృతమస్తు అమృతావస్థన సేవాః, గణాధిపతయ నమః, కాశ్మీర ఫలం నివేదయామి, హస్తోప్రక్షళయామి, పాదోప్రక్షళయామి, తాంబూలం సమర్పయామి, సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతు, మహాగణాధిపతి ప్రసాదం. గణపతికి నమస్కారం చేసుకోండి. వ్రతంలో భాగంగా మహాగణపతి అర్చన సంపూర్ణమవుతుంది. శిరస్సు వంచి గణపతికి నమస్కారం చేయండి. జై జై మహాగణపతి భగవానికి, జై జై విఘ్నేశ్వర భగవానికి. కాంచన కుంభ సంస్థాసతేర్దేవకుమారసార్థైర్స్నానగ్రహణ పదాబ్జిలక్ష్మీనది ప్రవాహ సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. పంచామృత స్నానం సమర్పయామి, ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీరవేంకట సత్యనారాయణం
సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీమద్ వీర వెంకట సత్యనారాయణ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి తరంగ పరివార గ్రహ దేవతారాధనం కలిక్షే ఆదిత్యాయ నమః. ఆదిత్యాది నవగ్రహ ఆవాహన జరుగుతోంది వ్రతంలో భాగంగా. మనస్సులో నవగ్రహాలను తలుచుకుని నమస్కారం చేయండి. ఆదిత్యాయ నమః అనండి. ఆదిత్యాయ అనండి. ఆదిత్యాయ సోమాయ సోమాయ అందరూ అనండమ్మా. మంగళాయ మంగళాయ బుధాయ చ బుధాయ చ గురు శుక్ర గురు శుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే కేతవే నమః కేతవే నమః. నవగ్రహ దేవతా మావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాగ్ని యమ నైరుతి వరుణ వాయువ్య కుబేర ఈశానాది అష్టదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. పంచానక పంచబలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. సత్యనారాయణ పూజాంకరిష్యే. అందరూ కూడా స్వామి వారికి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. మీ ముందు కూడా స్వయంగా మీరే అర్చన చేసుకోవడానికి స్వామివారి రూపాన్ని ఆ విగ్రహాన్ని మీ ముందు పెట్టాం. పూజా ద్రవ్యాలన్నీ మీ అందరికీ కూడా సమకూర్చడం జరిగింది. మీరే స్వయంగా మీ పక్కనున్న వాళ్ళందరినీ ఒకే కుటుంబంగా భావించి ఇక్కడ చెప్పే క్రియను పరమభక్తితో చేస్తూ ఉండండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన టీవీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు కూడా మీ ఇళ్ళయందు అక్కడే మీరు కూడా అర్చన చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి. ముందుగా మీ ముందున్న విగ్రహం ముందున్నటువంటి మీరంతా కూడా అక్షతలు పట్టుకుని ఆ సత్యదేవుణ్ణి ప్రార్థన చేయండి. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ భగవాన్ ప్రార్థించండి. శ్రుతవత్సలాం సుఖగుణాం శ్రీ సత్యదేవ ప్రియాం అమ్మవారిని ధ్యానం చేసుకోండి. చేతులు జోడించి సత్యనారాయణ స్వామి అమ్మవారిని నిస్తులాం దేవీం సత్యవతీం దయామృతమయీం సేవేహమంబాం సదా శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్రం త్రినేత్రం సోలం వజ్రం చ పరమేశ్వరుని శివుణ్ణి ధ్యానం చేయండి. చేతులు జోడించి నాగం పాశం చ ఘంటాం ప్రళయోపవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిభవం పార్వతీశం నమామి. మీ ముందున్న సత్యదేవుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు వేసి నమస్కారం చేయండి అందరూ కూడా. అమ్మా, ఇప్పుడు ముందుగా జరుగుతున్నది సత్యదేవుడి పూజ. ఈ పూజా కార్యక్రమం తదుపరి వ్రతం ఉంటుంది. వ్రత కథలన్నీ కూడా ఉంటాయి. ఆ తదుపరి సత్యదేవుడి కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. అర్ఘ్యం సమర్పయామి స్నానం సమర్పయామి సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాదం విశ్వదా వృత్వాంగులం ఆవాహనం సమర్పయామి పురుషై వేదకం సర్వం నవరత్న గజద సంభాషణం సమర్పయామి విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అదయోః పాద్యం సమర్పయామి త్రిపాదోర్ధౌ అర్ఘ్యం సమర్పయామి ఆచమనయం సమర్పయామి పరిజన స్నానం సమర్పయామి స్నానార్థం శుద్ధాచమనయం సమర్పయామి పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత పెట్టండి. అక్షతలో ఒక పుష్పాన్ని
పుష్పాన్ని సమర్పణ చేయండి స్వామి వారికి. పసుపు కుంకుమ సమర్పణ చేయండి స్వామి వారి పాదాల చింతన. పసుపు కుంకుమ సమర్పణ చేస్తూ ఉండండి, పూజ చేస్తూ ఉండండి. అక్షితలు కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండండి. రెండు రెండు గింజలు పాదాల చింతన. సర్వాణ్యంగాని భోజయామి. అమ్మా, స్వామివారి పూజా కార్యక్రమంలో భాగంగా విశేషమైన అష్టోత్తర నామాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క 5 మార్లు మీకు ఆ నామాన్ని చెప్పిస్తాను. అదే నామం చెబుతూ అక్షతలు కానీ పుష్పాలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ స్వామివారి రూపం ఉంది మీ ముందు, పాదాల చంద్ర పూజ చేస్తూ ఉండాలి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రలోకి రావాలి. అన్నవరం ఆ రత్నగిరి కొండలు ఇక్కడికి వచ్చాయా అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే స్వయంగా రత్నగిరీశుడే దిగి వచ్చాడు. అనంత లక్ష్మీ సమేతంగా, పరమేశ్వరుడి సమేతంగా సత్యదేవుడే దిగి వచ్చారు. ఆ అన్నవరానికి వినపడాలి. ప్రతిరోజు ఒక క్షేత్రం వస్తోంది. అలా ఈ రోజున అన్నవర క్షేత్రం వచ్చి అక్కడి నుంచే వచ్చిన స్వయంగా వచ్చిన వేద పండితులు మన చేత వ్రతాన్ని పూజని చేయిస్తున్నారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి అమ్మా. ఓం సత్యదేవాయ నమః. గట్టిగా ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఇంకా గట్టిగా ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. జై జై అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై జై అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి. జై జై రమా రమణ గోవింద. గురువు గారు సత్యనారాయణ స్వామి నామాలు చెబుతూ ఉంటారు. ప్రతి నామానికి మీరు ఓం సత్యదేవాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఆనంద విగ్రహాయ నమః. ఓం సత్యదేవాయ నమః. విరుప్తాంగాయ నమః. ఓం సత్యదేవాయ నమః. పూజ చేస్తూ ఉండాలి స్వామివారిని అందరూ కూడా. సత్యనారాయణ స్వామి పాదాల చింతన. ఓం సత్యదేవాయ నమః. 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 కరుణావృతాయ నమః. ఓం సత్యదేవాయ నమః. భంజనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నేత్రే నమః. ఓం సత్యదేవాయ నమః. కరుణాకృతయే నమః. ఓం సత్యదేవాయ నమః. ఈశ్వరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నమః. ఓం సత్యదేవాయ నమః. సూర్యమప్రభాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నావదయే నమః. ఓం సత్యదేవాయ నమః. జ్యోతిషే నమః. ఓం సత్యదేవాయ నమః. యాదవేంద్రాయ నమః. ఓం సత్యదేవాయ నమః. యదూత్వహాయ నమః. ఓం సత్యదేవాయ నమః. మాలినే నమః. ఓం సత్యదేవాయ నమః. ఆకాశదే నమః. ఓం సత్యదేవాయ నమః. అవహారకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ధనజలోధృత్రే నమః. ఓం సత్యదేవాయ నమః. మాలాయ నమః. ఓం సత్యదేవాయ నమః. మాలకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. మాయాయ
ఓం సత్యదేవాయ నమః. అందరూ చెప్పాలి ఓం సత్యదేవాయ నమః. 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 నాయకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఆనంద సంచారణే నమః. ఓం సత్యదేవాయ నమః. శ్రీరామ భూషణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సమంతగమనే హర్త్రే నమః. ఓం సత్యదేవాయ నమః. నారాయణాత్మకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. కృష్ణామృతరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నమః. ఓం సత్యదేవాయ నమః. శాయ నమః. ఓం సత్యదేవాయ నమః. రాజరాజానవర మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సత్యదేవాయ నమః. వీరణే నమః. ఓం సత్యదేవాయ నమః. హరియే నమః. ఓం సత్యదేవాయ నమః. హరియే నమః. ఓం సత్యదేవాయ నమః. అనంతకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. బ్రహ్మచారణే నమః. ఓం సత్యదేవాయ నమః. వ్యసనకర్షకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. బాలజరక్షేత్రే నమః. ఓం సత్యదేవాయ నమః. యోజన విరోంతకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. క్రూరవ్రతాయ నమః. ఓం సత్యదేవాయ నమః. రాజసే నమః. ఓం సత్యదేవాయ నమః. కల్పాయ నమః. ఓం సత్యదేవాయ నమః. భామారతాయ నమః. ఓం సత్యదేవాయ నమః. యనే నమః. ఓం సత్యదేవాయ నమః. పూర్వజాయ నమః. ఓం సత్యదేవాయ నమః. యనే నమః. ఓం సత్యదేవాయ నమః. ప్రదాయకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నమః. ఓం సత్యదేవాయ నమః. నమః. ఓం సత్యదేవాయ నమః. నమః. ఓం ఋషభాశరధ్వంసనే నమః. ఓం సత్యదేవాయ నమః. క్రాంతకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. స్తాత్రే నమః. ఓం సత్యదేవాయ నమః. వదంసకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సారథయే నమః. ఓం సత్యదేవాయ నమః. యక్షేతామృతమహోదయే నమః. ఓం సత్యదేవాయ నమః. హరిహణమాణిక్రంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం సత్యదేవాయ నమః. మహోదరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. హోత్రే నమః. ఓం సత్యదేవాయ నమః. జ్ఞానవేంద్ర వినాశకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. నారాయణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. బ్రహ్మణే నమః. ఓం సత్యదేవాయ నమః. వాహనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. కైలాసమాజక్క గోపీ వస్త్రాపహారకాయ నమః. ఓం సత్యదేవాయ నమః. స్వాహాయ నమః. ఓం సత్యదేవాయ 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 నమః. నమః. ఓం సత్యదేవాయ నమః. రూపిణే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. అమ్మా అందరూ కూడా ఆ స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకోండి. మీ ముందున్న సత్యనారాయణ స్వామి వారికి స్వామివారి పూజా కార్యక్రమాన్ని అష్టోత్తర పూజన చేశారు. మళ్ళీ ఒక ఐదు మార్లు, ఐదు సంఖ్య ఆయనకి ఇష్టం, ఐదు కథలు ఉంటాయి కాబట్టి రెండు చేతులు పైకెత్తి మళ్ళీ ఒక ఐదు మార్లు గట్టిగా అన్నవరానికి వినపడేటట్టుగా చెబుదాం. ఓం సత్యదేవాయ నమః. గట్టిగా ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యనారాయణ స్వామినే నమః. సత్యనారాయణ స్వామినే నమః. జయ జయ సత్యనారాయణ స్వామి భగవానికి, అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోండి. ప్రసాదం నివేదయామి. ఓం ప్రణయ స్వాహం ప్రణయ స్వాహం జయ స్వాహం ప్రణయ స్వాహం ప్రణయ స్వాహ. హస్తో ప్రక్షళయామి పాదో ప్రక్షళయామి శుద్ధాజునయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నాభ్య ఆసిదం దర్క్షం శ్రేష్టాద్యోత్సవవర్తత తథా లోకాగం అకల్పయన్ ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణ నమః. తాంబూలం సమర్పయామి వేదాహమితి నీరాజనం. శ్రీరస్సు సమస్త మంగళాన్ని భవంతో నిత్య శ్రీరస్సు నిత్య మంగళాన్ని భవంతో.
ॐ तत्रम्भावं तत्रायोवं तदात्मावं तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः ॐ तत्सर्वभूते गुहायां विश्वमूर्तिं भव्यज्ञानमहत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाभावं तेरसोऽमृतं ब्रह्मवोर्भवस्वरो वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् विष्णुपत्न्ये च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मा देवदर्शनं मनोहरं ब्रह्मा जीवमे सदाशिवो శిరస్యవంచదండం పెట్టుకోండి లెంపలు వేసుకొని నమస్కారం చేయండి అందరూ కూడా. అమరాధ నమస్కారం సమర్పయామి. సత్యనారాయణ స్వామి దేవతా ప్రసాదం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి అమ్మా. రెండు చేతులు పైకెత్తి గురువు గారు చెప్పిన మంత్రాన్ని అందరూ చెప్పండి. అమోఘం అమోఘం పుండరీకాక్షం పుండరీకాక్షం నృసింహం నృసింహం దైత్యసూదనం దైత్యసూదనం ఋషికేశం ఋషికేశం జగన్నాథం జగన్నాథం వాగీశం వాగీశం వరదాయకం వరదాయకం సగుణంచ సగుణంచ గుణాతీతం గుణాతీతం గోవిందం గోవిందం గరుడధ్వజం గరుడధ్వజం జనార్దనం జనార్దనం జనానందం జనానందం జానకి జానకి వల్లభం వల్లభం హరిం హరిం ప్రణమామి ప్రణమామి సదా సదా భక్త్యా భక్త్యా నారాయణం నారాయణం అజం అజం పరం పరం దుర్గమే దుర్గమే విషమే విషమే ఘోరే ఘోరే శత్రుభిః శత్రుభిః పరిపీడితే పరిపీడితే విస్తారయంతు విస్తారయంతు సర్వేషు సర్వేషు తథా తథా అరిష్ట అరిష్ట హయేషు చ హయేషు చ నామాని నామాని ఏతాని ఏతాని సంకీర్త్య సంకీర్త్య ఫలం ఫలం ఈప్సితం ఈప్సితం ఆప్నుయాత్ ఆప్నుయాత్ సత్యనారాయణం 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 దేవం దేవం వందేహం వందేహం కామదం కామదం ప్రభుం ప్రభుం లీలయా లీలయా వితతం వితతం విశ్వం విశ్వం ఏన ఏన తస్మై తస్మై నమో నమః నమో నమః నమస్తే 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 నమో సత్యదేవ నమో సత్యదేవ నమస్తే 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 దయా క్షీర సింధు దయా క్షీర సింధు నమస్తే 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 ప్రసన్నైక బంధు ప్రసన్నైక బంధు నమస్తే 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 నమో వాసుదేవ నమో వాసుదేవ నమస్తే 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 పంపాతీరవాస పంపాతీరవాస నమస్తే 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 రత్నగిరివాస రత్నగిరివాస నమస్తే 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 త్రిమూర్తిస్వరూప త్రిమూర్తిస్వరూప నమస్తే 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 నమో సత్యదేవ నమో సత్యదేవ అందరూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీ కోరికలు నెరవేర్చమని మీరు చేసేటటువంటి వ్యాపార ఉద్యోగాల అభివృద్ధిలో ఉండాలి. మీ పిల్లలందరికీ బాగా చదువులు రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇంతకన్నా అభివృద్ధిగా ఉండాలని స్వామికి మనసారా దండం పెట్టుకోండి. అమ్మా అందరూ ఇక నిశ్శబ్దంగా ఉండండి. స్వయంగా అన్నవరం క్షేత్రం నుంచే వచ్చినటువంటి ఆ దేవతామూర్తులు మీకు దర్శనమిస్తూ ఉన్నారు. అన్నవరంలో ప్రతినిత్యము జరిగే వ్రతం ఏదైతే ఉందో
ఆ వ్రతాన్ని జరిపించే కళ్యాణాన్ని జరిపించేటువంటి వేద పండితులు మనకి విచ్చేశారు. శ్రవణం అంటే వినాలి కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి అందరూ కూడా. రెండు చేతుల్ని ఇలా నమస్కార ముద్రలోను ఒక చేతిలో ఒక చెయ్యో వేసి ఆ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటే దివ్యమైనటువంటిది. వ్రతంలో విశేషమే వ్రతకథ. ఆ వ్రతకథలు ప్రారంభమవుతూ ఉన్నాయి. సత్యదేవుడి వ్రతాన్ని వినడం ద్వారా ఆ వ్రత సంపూర్ణమవుతుంది కాబట్టి మీ కోరికలను తలుచుకుంటూ ఆ సత్యదేవుడి వ్రతకథలు మహాపండితుల వారు ఆ సత్యనారాయణ స్వామి అన్నవరం నుంచి వచ్చినటువంటి వేద పండితుల వారు ప్రారంభిస్తారు. మనమందరం విందాం. జై చెప్పిక నిశ్శబ్దాన్ని మనం పాటిద్దాం. జై జై సత్యదేవ భగవానికి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫుటికా కృతం ఆధారం సర్వ విజ్ఞానాం హగ్రీవోపాస్మహ శ్రీ హగ్రీవాయ నమః. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. జయ రమణ గోవిందో హరి. ఏకదానందారణ్యరుణయస్తవనకాదయ ప్రప్రచ్ఛరమనయస్తర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమన నైమిషమనే అరణ్యమన సవనికా దృఢీస్తులందరూ కూడా తపస్సు చేసుకుని చుండగా అచ్చనకి సూత మహర్షి వచ్చి సూత మహర్షిని వచ్చిన వారాయను. ఆ మహర్షిని చూచి ఈ సవనికా దృఢీస్తులందరూ కూడా చిన్న ప్రశ్న వేసిరి. ప్రశ్న ఏమిటయ్యా అంటే, మానవుల వర్తమల చేతన లేక తపస్సుల చేతన లేక తీర్థయాత్రల చేతన దేని చేతనను మానవులు ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతము మోక్షము చెందగలరు? ఈ మానవులందరూ కూడా ధరించే ఉపాయం ఏదైనా కలదా ఉంటే చెప్పవలసిందని అడగగా, మునీశ్వరులారా పూర్వకాలమున శ్రీ మహావిష్ణువుని నారద మహర్షి ప్రశ్నించను. ఆ వృత్తాంతమంతయు కూడా చెబుతున్నానని వినవలసింది. నారద మహర్షి వైకుంఠమునకు వెళ్ళి అచ్చుడనటువంటి శ్రీ మహావిష్ణువును సందర్శించి మహానుభవ భూలోకమైనటువంటి ప్రజలు అనేక పాపకర్మముల చేత పీడింపబడుతున్నారయ్యా, వీరందరూ కూడా తిరిగే ఉపాయం ఏదైనా కలదా ఉంటే చెప్పవలసిందని అడగగా, సత్యనారాయణ స్వామి అనే వ్రతము కలదయ్యా, ఆ వ్రతము కనుక చేసినతో దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. ఈ వ్రతము చేసిన వారికి దుఃఖ శోకములు నశించును, ధనధాన్యములు అభివృద్ధి చెందును, స్త్రీలు కనుక చేసినతో పరిపూర్ణమైనటువంటి ఐదవ ధనము చక్కనైనటువంటి సంతానము కూడా కలుగును. ఈ వ్రతం అన్నదే మాఘమాసము కార్తీక మాసము వైశాఖ మాసము మాఘమాసము మాసములలో కల్లా పవిత్రమైనటువంటి మాసములలో ఈ వ్రతం చేయవలెను. తిథులున్నాయే ఏకాదశి పౌర్ణమాసిక సంక్రమణము ఆయా శుభదినములలో ఈ వ్రతము ఆచరించవలెను. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము భక్తి శ్రద్ధలతో కూడుకుని పుణ్యమైనటువంటి నదీతీరం వద్ద కానీ లేదా ఒక దేవాలయం వద్ద కానీ లేదా గోశాల వద్ద కానీ లేదా తులసి బృందావనం వద్ద కానీ ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించవలను. వ్రతానంతరము బావుగాబడినటువంటి అరటి పండ్లు గోధుమలక పాలు పంచదారతో ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి ఆ రోజస్తమాను స్వామివారిని మనసా స్మరిస్తూ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో అట్టి ఆ భక్తులందరూ కూడా వారి వారి కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షము చెందగలరని శ్రీ మహావిష్ణువు వైకుంఠమున నారద మహర్షికి తెలిపిన వారాయన. స్కందపురాణే రవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. జై రమణ గోవిందో హరి. జై జై సత్యనారాయణ స్వామి భగవానికి. రెండవ కథ వింటూ ఉండండి అమ్మా అందరూ కూడా. అయ్యా సత్యనారాయణ స్వామి వారి వ్రతము అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణంలో రేవాఖండంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క విశిష్టత చెప్పబడింది. ఈ వ్రతం చెయ్యాలంటే రోజస్తమాను చెయ్యొచ్చు. ఇదే వ్రతాన్ని దేశ కాల మాన పరిస్థితులను అనుసరించి ఈ కథా సంగ్రహం ముఖ్యమైనటువంటి సారాంశాన్ని మీకు తెలుపుతున్నాం. నమస్కారం చేస్తూ రెండో అధ్యాయం కథ వినండియా. అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమైన అందమైనటువంటి కాశీపట్టణానికి ఇక్కడ బిద బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండగా అతనికి సత్యనారాయణ స్వామి ఒక ముసల బ్రాహ్మణ వేషం ధరించి బిద బ్రాహ్మణుడికి ఎదురుకుండా వెళ్ళి బ్రాహ్మణోత్తమ విచారించకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము కలదు, వ్రతము కనుక నీవు చేసినచో
నీకు సకల దుఃఖములు కూడా పోయి సకల సంపదలు కూడా కలుగుతాయని చెప్పి సత్యనారాయణ స్వామి అచ్చరనే అంతర్ధారం చెందారు వారాయన. ఆ రోజు ఇచ్చినటువంటి భిక్షాడన చేత ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉండగా ఆ సమయమున కట్టెలమ్ముకున్నటువంటి పేదకులు వాడు దాహశాంతికై కట్టెలమోపును పైన పరవేసి బ్రాహ్మణుడి యొక్క వ్రతమేవత్తు కూడా చేస్తున్నది చూసి బ్రాహ్మణోత్తమ ఇది ఏ దేవుని పూజ ఎందు నిమిత్తమవుతూ చేస్తున్నావని ప్రశ్నించగా కట్టెలమ్ముకున్న వాడా ఈ వ్రతం చేయడం వల్ల దారిద్ర్యము దుఃఖము పోయి సకల సంపదలు కూడా కలుగుతాయని బ్రాహ్మణుడు చెప్పడంతో కట్టెలమ్ముకునే వాడు కూడా ఆ రోజున కాశీపట్నంలో కట్టెలమోపన అమ్మగా చాలా విశేషముగా ద్రవ్యం లభించింది. ఆ ద్రవ్యం చేత కట్టెలమ్ముకునే వాడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించిన వాడాయను. ఈ వ్రతం చేయడం వల్ల కట్టెలమ్ముకునే వాడికి బ్రాహ్మణుడికి కూడా సకల దుఃఖములు కూడా పోయి సకల సంపదలు కూడా కలిగినవి. వారి ఇరువురు కూడా ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. జై రమణ గోవిందో హరి. జై జై అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి. మూడవ కథ వింటూ ఉండండి. మూడవ అధ్యాయం ప్రారంభమవుతోంది, శ్రద్ధగా వింటూ ఉండండి. అధా తృతీయోధ్యాయ పూర్వకాలమున పురాజు ఉల్కామకోనామ రూపశాచ్యన్ మహీపతి జితేంద్రియ సత్యవాది యజో దేవాలయ ప్రతి పూర్వకాలమున ఉల్కామకుడైన మహారాజు తన రాజ్యమును తన భార్యతో కూడా కలిసి భద్రశీల అనే నదీ తీరమున సంతానము కోరి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నారు. ఆ సమయమున సాధు అనే పేరు కలిగిన ఒక షావుకారు మహారాజా వారికి ఎదురుకుండా పోయి నమస్కరించి మహారాజా భక్తి శ్రద్ధలతో ఏదో దేవుని పూజ ఎంత నిమిత్తమద్దు చేస్తున్నామని ప్రశ్నించగా ఈ షావుకారు నీ చేయించున్నటువంటి వ్రతం అనేది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఈ వ్రతం చేయడం వల్ల ఈ వ్రతము చేస్తే సంతానము కలుగుతుందని చెప్పడంతో షావుకారు కూడా చాలా సంతోషించాడు. మహారాజా నాకును ఎప్పుడైతే సంతానము కలుగునో అప్పుడే ఆ దేవుని యొక్క వ్రతము చేస్తానని చిన్నగా తన ఇంటికి పోయి తన భార్యకి ఈ వ్రత సంగతేమంతా కూడా సవిస్తరంగా తెలిపి షావుకారు దంపతులతో కూడా కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థన మాత్రమే చేసిరి. స్వామి యొక్క దైవంలో షావుకారు భార్య అందమైనటువంటి ఒక ఆడపిల్ల దాని కలిదాయను. పుట్టిన కుమార్తె ఎలా ఉందయ్యా అంటే శుక్లపక్ష చంద్రుడు వలె ప్రకాశిస్తూ ఉండగా కుమార్తెను చూచి 11వ రోజున కళావతి అనే నామకరణం చేసిన వారాయను. ఆ నామకరణ మహోత్సవ సమయం అందు తన భార్య భర్తను చూసి అడుగుతున్నది, ఏమండి సంతానము కలిగితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేద్దామని ప్రశ్నించగా షావుకారు యుక్తిగా సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే ముందు ముందు ఈ కుమార్తెకి వివాహం చేయాలి, అప్పుడు బ్రాహ్మణులు బంధువులు మిత్రులు ఎలాగే వస్తారు, అప్పుడేలాగా ఖర్చు తప్పదు కాబట్టి ఇప్పుడే ఈ వ్రతం చేస్తామని కోర్టు వారు ఏ విధంగా వాయిదా వేస్తుంటారు ఆ విధంగానే ఈ వ్రతానికి వాయిదా వేసి భార్య మాటకు సమాధానపరిచి తన వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు చంద్రకేతు మహారాజు మహారాజా వారి కోటలో ఇద్దరు ఆయుధంగా ప్రవేశించి ధనమేవత్తు కూడా పట్టుకెళ్ళి పారిపోతుండగా వెనకాల రాజావారి భటులు తరంగుస్తుండగా ఈ మాయదంగులతో షావుకారులు ఎక్కడైతే నిద్రుతున్నారు ఎక్కడైతే నిద్రించుతున్నారో అచ్చరిగా ఈ ధనమేవత్తు కూడా పడసేసి మాయదంగులిద్దరు మాయమైపోయారు. వెనకాల తరంగుస్తున్నటువంటి రాజభటులు ఎక్కడైతే షావుకారులు కూడా నిద్రించుతున్నారో అచ్చరిగా వెళ్ళి చూసేప్పటికల్లా రాజావారి ధనమేవత్తు కూడా ఈ షావుకారుల దగ్గరే ఉంది. ఇక వీరే దొంగలను నిశ్చయించి రాజగదురుగుండా తీసుకెళ్ళిపోయి రాజా రాత్రి మన గొడవలిద్దరం ఆయుధంగా ప్రవేశించి ధనమేవత్తు కూడా దొంగిలించి పట్టుకెళ్ళి పారిపోతుండగా ధన సమేతముగా తీసుకొచ్చినాము. ఇదిగో ధనము ఇదిగో దొంగలు తగిన న్యాయ విచారణ చేయవలసిందని మహారాజా వారితో దూతలు ఎరవడం కూడా విన్నవించడంతో మహారాజా వారు చెప్తున్నారు, దూతలారా వీరి ఇరువురిని కూడా కారాగారములు పెట్టి బాధ పెట్టవలసింది, ధనమేవత్తు కూడా తీసుకొని ధనాకారం అనుకోవలసిందని మహారాజు వారు శిక్షకు ఆజ్ఞాపించగా షావుకారు నిరువురు కూడా మహారాజు వారు షావుకారు నిరువుని కూడా తీసుకొని కారాగారములు పెట్టి బాధ పెడుతున్నారు. ఇంటి దగ్గర తల్లి కుమార్తెలు ఎలా ఉన్నారయ్యా అంటే తినడానిగా తిండి లేదు, కట్టుకోవడానిగా బట్టలు లేదు, ఇంట్లో ఉన్నటువంటి ధనమా దొంగల పాలైపోయింది,
శరీరమా అనేక రోగముల చేత పీడింపబడుతున్నది. ఒకసారి తన కుమార్తెలటువంటి కళావతి ఒక బ్రాహ్మణుని ఇంత భోజనమిస్తుండగా అక్కడ ఈ విధంగా స్వామి యొక్క వ్రతం జరుగుతున్నది. వ్రతం ఏమంటున్నా చూచి కనుమని ప్రసాదం తీసుకుని ఇంటికి రాగా చాలా రాత్రి అయింది. కుమార్తెలు చూచి తను అడుగుతున్నది, అమ్మాయి ఇంత రాత్రిగా ఎక్కడున్నావమ్మా అని అడగగా, అమ్మా బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తుండగా వ్రతము చూచి కదమని ప్రసాదం తీసుకొచ్చినానని తల్లి కొద్దిగా ప్రసాదం పెట్టింది. ఆమె ప్రసాదం తీయడంతో తన పూర్వవృత్తాంతం ఏమంత కూడా జ్ఞాపకానికి వచ్చింది. అమ్మా ఇదివరలో మీ నాన్నగారు సంతానము కలిగితే వ్రతం చేస్తాన్నారు, సంతానమా నీవు కలిగినావు, వివాహ సమయంలో కూడా చేస్తాన్నారు, ఆ వాయిదా కూడా మర్చిపోయావు, ఇప్పుడు ధనం సంపాదించిన ఎందు వ్యాపారం చేయడం చెందే వారు వెళ్ళిపోయారు, కాబట్టి మనకి నీ కష్టమని కలిగినవని తల్లి కుమార్తెలతో కూడా కలిసి ఆది వండే ప్రార్థన మాత్రమే చేసింది. ఏమనంటే సత్యనారాయణ స్వామి నీవు అన్నవరవలో ఉన్నావుట, ఎవరికి ఇమ్మనటువంటి కోరికలు వారికి ఇస్తున్నావుట, మాకు ఇతర వరములు కానీ ఇతర కోరికలు కానీ ఏమి కూడా లేవయ్యా, నా భర్త చేసినటువంటి నా అల్లుడు చేసినటువంటి అపరాధముల నుంచి ఎప్పుడైతే ఇంటికి వస్తున్నారని క్షమ వార్త తెలుస్తుందో అప్పుడే మా శక్తి కొరది నీ కృతం చేస్తామని తల్లి కుమార్తెలిద్దరూ కూడా కలిసి ఆదివుణ్ణి ప్రార్థన మాత్రమే చేశారు. స్వామి ఆనాటి నచ్చరే చంద్రకేతు మహారాజా వారి కలలోకి పోయి, మహారాజా నీ కుడలిద్దరు మాయదొంగలు ఉన్నారే, వారు దొంగలు కాదు షావుకార్లు, వారి దగ్గర ఎంతైతే ధనం తీసుకున్నావో వారి ధనము వారికి ఇప్పించి వారి పట్టణం ఉపమించుమా అని స్వామి ఆ మహారాజా వారి కలలో కనపడి చెప్పడంతో మహారాజా వారు అన్నాడు ఉదయమేనొచ్చి సభ గావించి సభామండపమున షావుకార్లు వరకు కూడా షావుకార్ నిలువని కూడా సభను రప్పించి షావుకార్లారు ఇదంతా కూడా దైవాత్త జరిగింది కానీ నేనేమి కూడా చేసినది లేదని వారి నిలువని కూడా బదార్చి తనంటే నీళ్లు పోసి కొత్త బట్టలు ఇచ్చి వారి దగ్గర ఎంతైతే ధనం తీసుకున్నారో ధనము వారికి ఇప్పించేసి వారు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చెయ్యమని వారికి ఆజ్ఞాపించి వారి పట్టణానికి వెళ్ళవలసిందనగా మహారాజు వారే ఆజ్ఞాపించిన వారాయను. స్కందపురాణ వాఖండే తృతీయోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. జయ రమణ గోవిందో హరి. జయ జయ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి, జయ సత్యదేవ భగవానికి. మా మూడవ కథ పూర్తయింది, నాలుగవ అధ్యాయం నాలుగవ వ్రత కథ ప్రారంభమవుతుంది, శ్రద్ధగా వినండి. తర్వాత షావుకారులు ఇరువురు కూడా మహారాజ వారి దగ్గర సెలవు తీసుకుని చిన్నగా తన దేశమునకే వస్తుండగా సత్యనారాయణ స్వామి వారిని పరీక్ష చేద్దామని ఒక సన్యాస రూపం ధరించి షావుకారులు ఎదురుగుండా వెళ్ళి, షావుకారులారా నేను సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయదలుచున్నాను, కనుక మీ తోచిన గాడికి ఎంతో కొంత ధన సహాయం ఇవ్వవలసిందని అడుగగా వచ్చిన బ్రాహ్మణోత్తములు చూచి షావుకారులు ఇరువురు కూడా హేళన చేస్తున్నారు. ఏమనంటే విప్రవేష ధనోత్సవరాహ, ఈ బ్రాహ్మణోత్తమా నువ్వు చూస్తే దొంగ వేషం చూడండి, దొంగ బ్రాహ్మణులే కనబడుతున్నావు కానీ మామూలు బ్రాహ్మణు మాత్రము కావు, మా పడవల్లో మనండా ఆకులు దిగులు తప్ప ఇంకా మీకు రాలేవని చెప్పడంతో మీ నోటం పెట్టేవైతే మాటలు ఇచ్చినవే నిజముగా కానీ వారి ఇరువుడికి కూడా స్వామి శపమిచ్చి స్వామి కొత్త దూరంలో పోయి తపస్సు చేసుకొచ్చున్నారు. తర్వాత షావుకారులు ఇరువురు కూడా పడవల దగ్గర చూచనగా ఆకులు దిగులు మాత్రమే మిగిలి వారి ఇరువురు కూడా ముచ్చల్లి కొద్ది దేశానికి వెలుగు తెచ్చుకొని ఎచ్చరితే సత్యనారాయణ స్వామి తపస్సు చేసుకుంటున్నారు వారి దగ్గరికే పోయి వారి పాత్ర పడగా షావుకారులారా నా యొక్క వర్తమ చేస్తారని చేయడం మానేశారు, కాబట్టి మీకు ఇన్ని కష్టములు కలిగినవని వారి ధర్మ వారికి ఇచ్చేటి వరమిచ్చి భగవానుడు అచ్చనైన అంతర్ధారం చెందినవారు ఆయన. తర్వాత ఈ షావుకారులు ఇరువురు కూడా పడవల దగ్గర చూసుకున్నారు వారి ధర్మ వారికి లభించింది, కొద్ది దూరం పాడు ప్రయాణం సగించి తన గ్రామం వస్తుందనే వార్త నౌకర్ని పిలిచి ఇంటికి పంపించడంతో ఇంటి దగ్గర తల్లి కుమార్తెలిద్దరూ కూడా కలిసి ఈ రీతిగా స్వామి యొక్క వ్రతం జరుస్తున్నారు. అప్పుడు నౌకరు వెళ్ళి అమ్మా లీలావతిని యొక్క భర్తలు నదీతీరానికి వచ్చిన్నారమ్మా, నదీతీరానికి రావాల్సింది చెప్పడంతో షావుకారు భార్య అయినటువంటి లీలావతి వ్రతమే వత్తు కూడా పూర్తి చేసుకుని నదీతీరానికి తన కుమార్తెను కూడా రమ్మని చెప్పి తల్లి ముందుగా నదీతీరానికి వచ్చింది. తర్వాత తన కుమార్తె అయినటువంటి కళావతి భర్త వస్తుడనే తొందరతో భర్తను చూసి చాలా కాలమైందనే ఆశతో ప్రసాదం తినుట మరిచి తినక నదీతీరానికి వచ్చింది. ఎప్పుడైతే ప్రసాదం తినకుండా నదీతీరానికి వచ్చిందో ఆ చిన్నదాలయంతో సత్యదేవుడే కపించి తన భర్త ఉండేటువంటి పడవ
ఆ నదిలో అలాగే ముంచు వేసిన వారాయిలు చిన్నదనుకున్నది భర్త లేనటువంటి జీవితం స్త్రీలకే వృధా కాదా అని భర్త పాదుకులు రెండు కూడా శిరస్సు మీద ధరించి ఆమె కూడా నదిలోకి పడిపోవడికే సిద్ధముగా ఉండగా స్వామి అశరీరు వాడగా తెలుపుతున్నారు ఈ షౌకారు నీ యొక్క కుమార్తెను దేకడావతి నా యొక్క భర్తమ చేసింది ప్రసాదం తినలేదు కాబట్టి భర్తను చూడలేదని చెప్పడంతో ఆ చిన్నదాని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆమె చేతి భర్తమ దేవించి ప్రసాదం తినిపించి తెలియజీతిరాని తీసుకురాగా తన భర్తను తాను చూసింది షౌకారు అల్లుడు కూడా ఆ ప్రసాదానికి చాలా సంతోషించి ప్రసాద మహిమకు చాలా విచ్చుకుని ప్రతి మాసమున ప్రతి ఏకాదశి రోజున ప్రతి పౌర్ణమాసి రోజున విడవకుండా స్వామి యొక్క వ్రతమే చేసి ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున షౌకారు అల్లుడు లీలావతి కళావతి కూడా మోక్షంకే చేరుకున్న వారాయను ఇది చతుర్థోధ్యాయ సమాప్త జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి జయ జయ సత్యదేవ భగవానికి అమ్మా ఐదు కథల్లో చిట్ట చివరి కథ ఐదవ అధ్యాయం ప్రారంభమవుతుంది మరింత శ్రద్ధగా మరింత భక్తితో శ్రవణం చేయండి వింటూ ఉండండి సత్యవ్రతం యొక్క ఫలితాన్ని పొందండి అన్నవరం నుంచే స్వయంగా విచ్చేసి అన్నవర క్షేత్రం నుంచి వచ్చినటువంటి దేవతామూర్తులు అక్కడి నుంచి వచ్చిన పండితులు ఒక కార్తీక మాసంలో మామూలుగా వ్రతం చేస్తేనే అనంత కోటి ఫలితాలు అందున అన్నవరం సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తే ఇక అనంతం ఇంకా మనం లెక్కలేనంత పుణ్య ఫలితాలు వస్తాయి విశేషమైన పుణ్యం వస్తుంది శ్రద్ధగా చివరి కథ వినండి పూర్వకాలమైన వంశధ్వజులనే మహారాజు అడవికి వేటకి పోయి అచ్చల అనేక వేల కుర్రలు జంతువులను సంహరించి వేటాయు సమ చేత చెట్టు నీళ్ళని కూర్చుని విశ్రాంతి తీర్చుకుని చుండగా అచ్చల కొంత దూరంలో గోపాలకులు ఈ రీతిలుగా సత్యదేవుడే వర్తం చేసి మహారాజు వచ్చాడు కదా రాజంటే పరిపాలించే ప్రభు దేవుడితో సమానం కదా అని రాజభక్తి దైవభక్తి బ్రాహ్మణ భక్తి గలవారు కాబట్టి కొద్దిగా ప్రసాదం తీసుకొని మహారాజు వారికి ఇచ్చారు మహారాజు వారు అనుకున్నారు మనము చూస్తే ప్రపంచాన్ని పరిపాలించే ప్రభువులము వారు చూస్తే గోపాలకులు వారి ఇచ్చినటువంటి ప్రసాదము మనము తిన్నవాని మహారాజు వారు సమీపానికి పోలేదు నమస్కారమైన కూడా చేయక తిన్నగా తన కోటకి వచ్చారు మహారాజు వారికి గొప్ప కష్టములు కలిగిన ఒకటయ్యా ఏమిటయ్యా అంటే కష్టములు తస్యపుత్ర సతం నష్టం ధనధాన్యాధిక్యం మాతు మహారాజు వారికి కొంతమంది కుమారులు నూర్గురు కుమారులు ఒక్కసారిగా చనిపోయినట్టు తన రాజ్యము పరరాజుల కోసమైనట్టు తన బంధువులు తన మిత్రులు కళతరాజులు సర్వనాశనమైపోయినట్టుగా సత్యదేవుడే మాయకిమ్మను ఒక కష్టములో ఉన్నప్పుడు కానీ ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ భగవంతుడనే వాడి జ్ఞాపకానికి రావడం మానవుల యొక్క స్వాభావికమైంది కాబట్టి స్వామివారి దగ్గర ఆ పరమేశ్వరుడి దగ్గర పేద గొప్ప ధనిక పేద అనే భేదం లేదు అందరూ భక్తులందరూ కూడా ఆ దేవుని దగ్గర అందరూ సమానమే మహారాజు వారికి ఇన్ని కష్టాలు కలిగాయి కాబట్టి తనగా అడవిలోకి పోయి జ్ఞానవంతులకు రాజు కాబట్టి చున్నటువంటి గోపాలకుల చేతివ్రతలన్నీ కూడా పూర్తి చేయించి వారి చేతితో ఇచ్చిన ప్రసాదం భుజించి తిరిగి కోటకి రాగా మహారాజు వారికి నూర్గురు కుమారులు తన రాజ్యము తన బంధువులు తన మిత్రులు తనకే వశమయ్యను మహారాజు వారు ఈ ప్రసాద మహిమకు మెచ్చుకుని ప్రతి ఏకాదశి రోజున పౌర్ణమాసి రోజున విడవకుండా స్వామి యొక్క వ్రతమే చేసి ఇహలోకమున కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున ఆ మహారాజు వారికి కూడా మోక్షమకే చేరుకున్న వారాయిను కనుక నారద దుర్లభమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి కోరిన కోరికలను నెరవేర్చేటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఎవరైతే చేస్తూ ఉంటారో వ్రత కథను ఎవరైతే వింటూ ఉంటారో వ్రత ప్రసాదము ఎవరైతే తింటూ ఉంటారో సత్యనారాయణ 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 అని నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో అట్టి ఆ భక్తులందరూ కూడా వారి వారి కోరికలను ఇహలోకమున అనుభవించి జీవితాంతమున మోక్షమ చెందగలరని ఇంతకన్నా ఈ కలియుగంలో మోక్ష సాధనకు కోరిన కోరికలను అనుభవించడుకు తేలికైన ఉపాయమేది కూడా లేదని ఈ వ్రతరూపధారుణ్యనై అన్నవరము అనే గ్రామంలో రత్నగిరి అనే పర్వతం పైన హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తాత్మక స్వరూపముగా వెలిసి ఉన్నవాడను నేనేను సుమారి శ్రీ మహావిష్ణువు వైకుంఠమున నారద మహర్షికి తెలుపగా నారద మహర్షి సూత మహర్షికి తెలుపగా సూతండు సమనికాదులు శ్రీస్థులందరికీ కూడా నైమిసమనే అరణ్యమును తెలిపిన వారాయనం స్కంద పురాణ వాఖండే సత్యనారాయణ వర్త కథాయం
పంచమోధ్యాయి సమాప్త పరమేశ్వరార్పణమస్తు జయ రమారమణ గోవిందో ప్రజాభ్య పరిపాలయం మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. అత్యద్భుతమైనటువంటిది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం. ఎందుచేతనంటే ఇంటి దగ్గర మీ అమ్మాయి వివాహం చేసిన అబ్బాయి వివాహం చేసిన పెళ్ళైన తదుపరి ఉత్తర క్షణం మొట్టమొదటి చేసేది ఏమిటయ్యా అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం. అదే నూతన గృహం కట్టుకున్న తదుపరి గృహప్రవేశం చేసినన్నే చేసేది మొట్టమొదటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం. ఇంట్లో ఏ అశుభ కార్యం జరిగినా సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమే ప్రారంభిస్తాం. సత్యనారాయణ స్వామి అంటే కొంగు బంగారం, ఏ దేవుణ్ణి కొలిచినా అంతే. స్వామివారిని యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతున్నది, భక్తులు వీక్షించండి అయ్యా. మంగళంగుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదవేదాంగళ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 ంగ
అందరూ ఐదు మార్లు నిదానంగా కళ్ళకద్దుకోండి. జయ జయ సత్యనారాయణ స్వామి భగవానికి, జయ జయ సత్యనారాయణ స్వామి భగవానికి, సత్యదేవ భగవానికి. శ్రీ సత్యనారాయణ స్వామి పూజతో పులకించిన ఈ పావన కైలాసంలో మరో అపూర్వ దృశ్యం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఈ ఇలా కైలాసంలో లక్ష్మీనారాయణుల పరిణయం ఎంతో అద్భుత దృశ్యం. అన్నవరం నుంచి వేంచేసిన ఉత్సవమూర్తులకు